సీఎం కేసీఆర్ ఈ నెల 11న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. జనగామ జిల్లా కలెక్టరేట్ తో పాటు జిల్లా టిఆర్ఎస్ పార్టీ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబల్లి సత్యవతి రాథోడ్ పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. కేసీఆర్ జనగామ పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లు, అదే విధంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్న ప్రస్తుతం దయాకర్రావు గారు ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి ఏమేమి పర్యటిస్తారు, ఏమేమి ప్రారంభిస్తారు, సభ ఎన్నిటి వరకు ఉంటుంది, దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకుంది? 11 గంటలకు కలెక్టర్ ఆఫీసు ప్రారంభోత్సవం ఉంటుంది. దాని తర్వాత అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి సమావేశం జరుగుతుంది. అక్కడ లంచ్ చేసి 2 గంటలకి జిల్లా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుంది. 2:30-3 గంటలకు అట్లా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అయితే ఇది మెసేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ మీటింగ్. ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం అనుకోండి, బహిరంగ సభ ఏర్పాటు చేయటం ఫస్ట్ మీటింగ్. ఇది పెద్ద ఎత్తున చేయాలని మా జిల్లా అందరం కూడా జనగం నియోజకవర్గం ముత్తిరెడ్డి గారు కానీ గణపతి రాజయ్య గారు కానీ 3 కాన్షియస్లు రావడం జరుగుతున్నది. ఎమ్మెల్సీలు, ఎంపీలు, మా సత్యవతి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కూర్చొని 100,000 ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేస్ కూడా ఇన్ఛార్జ్ చేయటం జరిగింది. ప్రతి మండలానికి కూడా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, టీడీపీ చైర్మన్ కూడా ఇన్ఛార్జ్ చేయటం జరిగింది, ముఖ్య నాయకులను. కానీ పబ్లిక్ అయితే జనగాం జిల్లాకు సంబంధించిన పబ్లిక్ని 100,000 మంది నేను కూడబెట్టాలని, పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు వాళ్ళని కూడా రమ్మంటం జరిగింది. 100,000 మీటింగ్, 100,000 మందిని అయితే ఈ 3 కాన్షియస్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఒక్కటే ఇది మెసేజ్, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, జనగాం జిల్లాలో జరిగిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు మెసేజ్ పోవాలి, వరంగల్ పూర్వ జిల్లాకు మెసేజ్ పోవాలి, జనగాం జిల్లాకు మెసేజ్ పోవాలి, భారతదేశానికి కూడా మెసేజ్ పోవాలి. ఎస్ఆర్ఎస్పీ కాలువలు నీళ్లు రాకపోయింది, అలా కాళేశ్వరం వచ్చిన తర్వాత నీళ్లు, దేవాదుల ద్వారా నీళ్లు సస్యశ్యామలమైనవి. రైతులు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనగదొక్కే విధానాలు, వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాన్ని కూడా రేపు జనగాం మీటింగ్ లోపల ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పడం జరుగుతుంది. గతంలో 70 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనగదొక్కబడ్డది తెలంగాణ రాష్ట్రం, ఈ 7 ఏళ్ల లోపల తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఈ డెవలప్మెంట్ను కూడా కేంద్రం ఎట్లా తొక్కుతుంది, కేంద్రం ఎంత పార్షాలిటీ చూపెడుతున్నది, ఒక్క పైస ఇవ్వకుండా పర్వాలేదు కానీ మనకు వచ్చే నిధులను ఆపుతుంది, మనం తొక్కే ప్రయత్నం చేస్తున్నాం, ప్రతీదీ అడ్డుపుల్లో ఇస్తున్నది అనేది కూడా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసేందుకు ఈ సభ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, మంత్రి సత్యవతి రాథోడ్ కూడా మేడం చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున జనగాం జిల్లాలో సభ జరగబోతా ఉంది, ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నారు, మీరు పాలకుర్తి నియోజకవర్గం సంబంధించిన మండలాలు చూస్తూ ఉన్నారు, జన సమీకరణకు సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది అంటే ఏం చెప్పండి? గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు 11వ తారీఖున జనగాంకు రాబోతున్న గౌరవ మంత్రి వర్యులు దయాకర్రావు గారు అన్నట్టు గౌరవ శాసనసభ్యులు బాధ్యులందరి సమావేశం తర్వాత సుమారు 100,000 మందితోనే ఈ సభ, అంటే జనగాం జిల్లా వరకే కార్యకర్తల్ని తరలిస్తే 100,000 మందితో బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతుంది. ఈ మధ్యన అంటే వేడెక్కిన రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, అందులో రైతులకు కానీ దళితులకు కానీ తీరని అన్యాయం చేయటం, ఒకవైపు దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవాలనే డిమాండ్ ఉంటే బీజేపీ ప్రభుత్వం 8వ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక దళిత వ్యతిరేక బడ్జెట్గా చరిత్రలో నిలిచిపోతూ ఉంది. దళిత గిరిజనులకు బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరుగుతుందనే దానికి ఈ బడ్జెట్ యొక్క ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి ఇవన్నీ ఎండగట్టడానికి, ప్రజల్లో వాస్తవాలని తీసుకెళ్ళటానికి అర్హత లేని కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం దుష్ప్రచారం చేసే వాటిని తిప్పికొట్టడానికి సభ దోహదం చేస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మేడం, మొత్తానికి ఈ సభకు సంబంధించి మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని చెప్తా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను కూడా ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండగడతారని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్, టీ న్యూస్, జనగామ.